భాషాభిమానులందరికీ నమస్కారములు భాషోత్సవాలకు ఉపయోగపడే సమస్యపూరణకు సంబంధించిన గొప్ప చమత్కార పద్యం మూడు సమస్యపూరణకు సంబంధించిన చమత్కార పద్యం ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగుని ఇచ్చెను అని కవికి ఒక సమస్యను ఇచ్చారు కవి దానిని ఎలా పూరించాడో చూడండి పూర్ణములో సమస్య ఏనుకులు చాలా చిన్నవి ఏనుగు చాలా పెద్దది మరి ఏనుకులు తమ కలుగులోనికి అంటే తమ రంధ్రంలోనికి తమ నివాసమైనటువంటి రంధ్రంలోనికి ఏనుగుని ఇచ్చను అని కవికి ఒక సమస్యను సమస్యపూర్ణ ఇచ్చారు కవి దాన్ని ఏ విధంగా పూరించాడో ఈ పద్యంలో తెలుసుకుందాం చమత్కార పద్యం నిద్దరు రాజులు మలయచున్ చదరంగమాడి వేలన్ బలమెత్తి కట్ట మరచిన నెలుకలు తమ కలుగులోనికి చెన్ మరొకసారి చమత్కార పద్యం ఇలలో నిద్దరు రాజులు మలయచున్ చదరంగమాడి వేలన్ బలమెత్తి కట్ట మరచిన నెలుకలు తమ కలుగులోని కేనుగునీచెన్ కవి పూరించిన పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం ఇలలో ఇద్దరు రాజులు ఇలలోని అంటే ఈ ప్రపంచంలోని ఒక ఇద్దరు రాజులు మలయచున్ అంటే పోటీ పడుచు చదరంగమాడి చదరంగం అనే ఆటని ఆడి మాపటి వేళన్ రాత్రిపూట బలమెత్తి కట్ట మరచిన అవి ఆడుతూ ఎక్కడ అక్కడే విడిచిపెట్టేశారు అన్నమాట అంటే ఆ చదరంగం లోనటువంటి పావుల్ని ఎక్కడ ఒక్కడే విడిచిపెట్టేశారు ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగునీ ఆ విడిచిపెట్టినటువంటి పావుల్లో ఏనుగు పావుని ఎలుకలు తమ కలుగులోనికి రంధ్రంలోకి తీసుకుపోయాయి అని కవి చమత్కారంగా పూరించడం జరిగింది భావాన్ని చూసినట్లయితే ఎలా ఇద్దరు రాజులు పట్టుదలతో చదరంగం ఆడుతున్నారు రాత్రి అయ్యింది చదరంగం మీద బలాన్ని అంటే పావులను ఎలా ఉన్నవి అలానే వదిలేసి వెళ్ళారు రాత్రికి ఎలుకలు వచ్చి అందులో ఏనుగు పామును తమ రంధ్రలోకి ఈర్చుకొని పోయాయి అని కవి చమత్కారంగా ఈ పద్యాన్ని పూరించడం జరిగిందనమాట దాని యొక్క భావం ఇది